వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అను నయనిని చూసిన కసి మాత్రం చాలా కోపంగా ఉంటుంది. ఏంటి ఆంటీ, మనం ఇక్కడికి వచ్చాం, ఇలాంటి ఫంక్షన్గా మనం రావడం అంటే, ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్తాను కసి, అది నువ్వు చెయ్యి చేస్తే వాళ్ళతో ఫలితం అనుభవిస్తారు. అంటే ఏంటి ఆంటీ అంటే, ఇలారా మన రూమ్లోకి వెళ్దాం రా అని రూమ్లోకి తీసుకెళ్తుంటుంది కసిని తిలోత్తమ. ఇక అక్కడికి వెళ్ళగానే ఒక పేపర్ మీద నేను ఇంగ్లీష్లో చెప్తాను, నేను తెలుగులో చెప్తాను, నువ్వు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చెయ్యి నా కసి అని అంటూ ఉంటుంది. ఏంటి ఆంటీ, తిలో నయని ఉన్న విశాల్ మొదటి వరుసలో కూర్చున్నారానా ఈ బాధ నీకు అంటే, కాదు కాదు కసి, ఆ నయనిని ఇక్కడ ఫంక్షన్లో నుంచి బయటికి గెంటేయడానికి ఈ ప్లాను అని చెప్తూ ఉంటుంది తిలోత్తమ. అదేంటి ఆంటీ అలా అంటున్నారంటే, అవును కసి, మనం ఇది రాయడం వల్ల నయని ఇది చదివేలాగా మనం చెయ్యాలి, స్పీచ్ ఇచ్చేలాగా చేశామనుకో, అప్పుడు అనుకు చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు అనే తన చేతులతో నయనిని గెంటేస్తుంటుంది కసి అని చెప్తూ ఉంటుంది. ఓ అలాగా ఆంటీ, అయితే చెప్పండి ఆంటీ అంటే, సరే ఇక రాయి అని చెప్తూ ఉంటుంది. ఆర్యవర్ధన్ గారు చాలా గొప్పవారు, కానీ అతనికి తెలియని మరొక కోణం ఉంది అని అంటూ ఉంటుంది తిలోత్తమ. అలాంటి కోణంలో ఆర్యవర్ధన్ చాలా గొప్పవారు అని అందరూ అనుకుంటారు, కానీ ఆర్యవర్ధన్ ప్రజలకు చేసేది మంచి అని చాలామందికి తెలియదు. ఆ మంచిలో తను 10% ఆడుకొని 5% వాళ్ళకు ప్రజలకు సేవ చేస్తున్నట్టుగా నటిస్తాడు, ప్రజలను చాలా మోసం చేస్తూ ఉంటాడు ఆర్యవర్ధన్ అని దాంట్లో రాసి ఉంటుంది. ఇక రాయిపోగానే ఈ స్పీచ్ నయని బయట పైన చెప్పేలాగా మనం చెయ్యాలి కసి, అప్పుడే అనుచేత నయని బయటికి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. ఇక తర్వాత రాగసుధ టెక్నీషియన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అన్న ఇదిగో ఇక్కడ ఈ వీడియో ఉంది కదా, ఈ ఆడియో ప్లే చేయాలి అని అనగానే ఆ ఆడియో ప్లే చేస్తే అక్కడ ఆర్య ఆర్య అంటూ కింద పడిన సౌండ్ వినపడుతుంది. ఇదే కదా అమ్మ అంటే, అవును అవునన్న టెక్నీషియన్ అన్న ఇదే ప్లే చేయాలంటే, ఇదేంటి అమ్మ ఇదేనా సర్ప్రైజ్ అంటే, అవును అన్న ఇది సర్ప్రైజ్ అని చెప్తూ ఉంటారు. ఓ అలాగా మీరు ఫ్యాన్ కదా, సరే అలాగే చేస్తానులే అని చెప్తూ ఉంటే ఇక రాగసుధ బయటికి వస్తూ ఉంటుంది. అమ్మాయ ఇప్పుడు అది ప్లే చేయగానే ఆర్యవర్ధన్ గతమంతా బయటికి వస్తుంది. అప్పుడు ఆర్యవర్ధన్ను అందరూ హేళన చేస్తూ ఉంటారు. ఇది నాకు చాలా సంతోషమని రాగసుధ అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత ఇక పోలీస్ చంద్రశేఖర్ వస్తూ ఉంటాడు. నయని పోలీస్ చంద్రశేఖర్ను చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఈ పోలీస్ అన్న ఇలా వస్తున్నాడు అని అనుకొని, హలో అన్న ఇక్కడికి వచ్చారు ఏంటి అనగానే, ఇక్కడ ఒక ఆవిడ ఫోన్ చేసి ఇక్కడ ఒక ఇష్యూ జరగబోతుంది రండి అని ఫోన్ చేసిందమ్మా, అదేంటో తెలుసుకుందామని ఆర్యవర్ధన్ కనుక్కుందామని వచ్చాను అమ్మా అని చెప్తాడు నయనికి. అవునా అన్న, అయితే సరే ముందుగా ఆర్యవర్ధన్ను కనుక్కోండి అన్న, ఆర్య సార్ను అయ్యగారిని కనుక్కుంటే కానీ ఈ విషయం బయటికి రాదు, ఫస్ట్ తనని కనుక్కోవాలని నయని కూడా చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో టెక్నీషియన్ ప్రాబ్లం వల్ల టెక్నీషియన్ అక్కడ కొంత ఆర్య ఆర్య అని వినపడంతో మళ్ళీ టెక్నీషియన్ ఖరాబ్ అవడంతో ఏది వినపడదు. అదేంటి ఏది వినపడట్లేదు ఏమైందని అందరూ అనుకుంటారు. ఇక ఇంతలో అక్కడికి హాస్ని వస్తూ ఉంటుంది. హాస్ని అలా తెరపై కనబడగానే అందరూ చాలా సంతోషిస్తారు. సారీ ఫర్దర్ లే, టెక్నీషియన్ ప్రాబ్లం వల్ల కొంత టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది, అందుకే నేను ఇక్కడ తెరపై నేను వచ్చాను, మీరు ఎందుకు కంగారు పడకండి. అయినా ఆర్యవర్ధన్ సార్ గురించి ఇలా టెక్నీషియన్లో తెలియడం ఏంటి, అందరూ నిటిలో ఉంటుంది కదా, అదే ప్లే చేద్దాం ఇప్పుడు అని ప్లే చేస్తూ ఉంటారు. ఆర్యవర్ధన్ ఎలాంటి వాడు, అసలు తన ఆఫీస్ ఎలా ఉంటుంది, తన గొప్పతనం గురించి షిండే చెప్పిన విషయాలు అన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఇక ఆర్యవర్ధన్ ఎలా ఫైట్ చేసేవారు, ప్రజలను ఎలా కాపాడేవారు అన్న విషయాలు కూడా అన్నీ దాంట్లో కనబడతాయి. ఇక అయిపోగానే మళ్ళా హాస్ని తెరపై వస్తూ ఉంటుంది. ఆర్య సార్ ఎలా ఉంది, బాగుందా అంటే, సూపర్ అమ్మ సూపర్గా ఉంది అని ఆర్య అంటూ ఉంటాడు. ఇక హాస్ని కిందికి వస్తూ ఉంటుంది. ఇక నయని దగ్గరికి రాగానే, చెల్లి ఎలా చేశాను, బాగుందా చెల్లి అంటే, అవును అక్క హాస్ని అక్క బాగుంది అక్క అని నయని అంటూ ఉంటుంది. ఇక అంతకుముందు జరిగింది మనకు చూపిస్తారు. నయని చాలా టెన్షన్ పడుతుంటే హాస్ని వస్తూ ఉంటుంది. హాస్ని నయని చూసి, ఏంటి చెల్లి అలా టెన్షన్గా ఉన్నారంటే, అక్క ఇక్కడ ఏదో జరగబోతుంది కానీ అదేంటో నాకు అర్థం కావట్లేదు, ఆడియోలో
అన్నీ ఏమో వినబడుతున్నాయి, అవి ఏంటో అనేది అర్థం కావట్లేదు, ఏదో టెక్నీషియన్ ప్రాబ్లం లాగా కనబడుతుంది అని చెప్తూ ఉంటుంది. అయితే వాసిని నువ్వు ఒక ప్లాన్ చేస్తావా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక తర్వాత నహాసిని టెక్నీషియన్ రూమ్లోకి వెళ్ళి వైర్ కట్ చేస్తూ ఉంటుంది. అలా కట్ కాగానే నహాసిని తెరపైకి వస్తూ ఉంటుంది. ఇక ఇది జరిగిందంతా తలుచుకొని నయని ఉన్ను హాస్ని చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక పోలీస్ చంద్రశేఖర్ ఆర్య దగ్గరికి వస్తూ ఉంటారు. ఆర్య సార్, మీకు కొంచెం మాట్లాడాలి, ఇలా వస్తారా అని అనగానే ఆర్య కొంచెం దూరం వచ్చి మాట్లాడతారు. చెప్పండి ఏంటి అనగానే, ఇక్కడ ఒక ఆవిడ తెలియని ఆవిడ ఫోన్ చేసి ఇక్కడ ఏదో జరగబోతుంది, మీరు రండి అని చెప్పింది సార్, అందుకే మీకు ఎక్స్ట్రా సెక్యూరిటీ అరేంజ్ చేయడానికి వచ్చాను సార్ అని చెప్తూ ఉంటాడు పోలీస్ చంద్రశేఖర్. నాకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు, అద్దు చాలు ఇక సెక్యూరిటీ అంటే, అది కాదు సార్, చెప్పింది వినండి సార్ అంటే, అవసరం లేదు వెళ్ళండి మీరు ఇక్కడ నుంచి అని ఆర్య వచ్చి కూర్చుంటాడు. అను మాత్రం ఏంటి సార్ అంటే, నథింగ్ వర్ టు అను, ఏం పర్వాలేదు కూల్ అని చెప్తూ ఉంటాడు. ఇక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి. తర్వాత టెక్నీషియన్ దగ్గరికి రాగసుధ వెళ్తూ ఉంటుంది. అదేంటి నేను ఇచ్చిన ఆడియో ఏమైంది, ఆడియో ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది రాగసుధ. అదేంటో నాకు తెలియదు, ఏమైందో తెలియదు, టెక్నీషియన్ ప్రాబ్లంతోనే నేను సతమతం అవుతుంటే మీరేంటండి ఇలా సతాయిస్తున్నారు, వెళ్ళండి ఇక్కడ నుంచి అని అనగానే ఇక రాగసుధ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ఇక కసి ఉన్ను తిలోత్తమ ఇది నయనికి ఇచ్చేద్దామా, నయని ఎలా స్పీచ్ ఇస్తుందో చూద్దామా అంటే, ఇది మనం ఇస్తే తీసుకోదు నయని, అదిగో అక్కడ ఉన్నారు చూడు, వాళ్ళ ద్వారా నయనిని ఇవి స్పీచ్ ఇచ్చేలాగా చేయాలి అని కసి ఉన్ను తిలోత్తమ అనుకుంటారు. ఇక అనుకోగానే ఓసారి అలాగ పద పోదాం అనగానే ఇక అక్కడే ఉన్న మాన్సి మాత్రం ఏంటి కసిలాగా తిరుగుతుంది అని అనుకుంటే, చూడు అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారో ఆంటీ అని తిలోత్తమ అంటూ ఉంటుంది. పర్వాలేదు ఊరుకో అంటే, ఇంకా మీకు ఒక విషయం చెప్తాను, అది మీకు కూడా చాలా మంచి జరుగుతుంది, మీకు శత్రువులు మాకు శత్రువులు అయిన వారు అవమాన పాలు కాబోతారు ఈ విషయం అని అనగానే ఇక మాన్సి ఉండు శీలా లేస్తారు అక్కడి నుంచి. ఏంటి ఆ విషయం అని అడుగుతారు. ఇదిగో చూడండి ఈ స్పీచ్ ఉంది కదా, ఇది నయని చేతికి ఇవ్వాలి. ఇది నయని చదవగానే ఆర్యవర్ధన్ గురించి చదవగానే అది అనుకు కోపం వచ్చి నయనిని అను వెళ్ళగొడుతుంది, అనుకు కూడా అవమానం జరుగుతుంది. ఇది నీకు నాకు మంచిది జరుగుతుంది అనగానే, మాకు మీకు అంటున్నారు కాబట్టి సరే ఇస్తామని ఇక తీసుకొని నయని దగ్గరికి వెళ్తారు. ఇది మేము అనుకు ఆర్యకు సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇస్తున్న స్పీచ్. ఈ స్పీచ్ నువ్వు చెప్పాలి అంటారు. అదేంటి అలా అంటున్నారు, ఆ స్పీచ్ అనును అడిగాక చెప్తానంటే, లేదు అనుకు ఆర్యకు సర్ప్రైజ్ అన్నాం కదా, నువ్వే సర్ప్రైజ్గా చదవాలి స్పీచ్ ఇవ్వాలి అని చెప్తే, సో సరే అలాగే చెప్తాను అని ఆర్య నయని అంటూ ఉంటుంది. ఇక తర్వాత అంతకుముందే నయని హాస్ని మాట్లాడుకుంటుంటే అను అక్కడికి వస్తూ ఉంటుంది. అను రాగానే చెప్పు అను ఏంటి ఎలా వచ్చావు అనగానే, నయని నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నయని, ఇక్కడ కొంతమంది నీ మీద పగపట్టి ఉన్నారు, నిన్ను ఏదోలా చేయాలని చూస్తున్నారు అని అను చెప్తూ ఉంటుంది. అదేంటి అను అలా అంటున్నావు అని నయని అంటూ ఉంటుంది. అవును నయని, ఇందాక నేను సార్ కోసం స్పీచ్ రాయడానికి ఒక రూమ్లో కూర్చున్నాను, అక్కడికి కసి వచ్చి పెన్ను లాక్కొని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అదేంటి ఈవిడ పిన్ను తీసుకెళ్తుండి తీసుకొస్తుంది కదా అనుకున్నాను, కానీ తీసుకురాలేదు, ఇంకా తీసుకొస్తలేదు అని నేను రూముకి వెళ్ళాను, అక్కడ ఇది నయని చేత చదివించాలి. అప్పుడు నయని అను నయనిని అవమానిస్తుంది, నయని బయటికి వెళ్ళిపోతుంది అని మాట్లాడుకున్నారు నయని, అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఇచ్చిన స్పీచ్ చదవకూడదు, ఇదిగో నేను రాసిన స్పీచ్ నువ్వు చదవాలి అని చెప్తూ ఉంటుంది అను. ఓ అలాగా సరే నయని అను అంటూ ఉంటుంది. ఇక వాళ్ళు ఇచ్చిన స్పీచ్ తీసుకొని అను ఇచ్చిన స్పీచ్ పట్టుకొని స్టేజ్ పైకి వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న ఆర్యవర్ధన్కు అవార్డు ఇవ్వడానికి ముందు ఎవరైనా 4 మాటలు మాట్లాడగలరా అని అడుగుతూ ఉంటారు. ఇక నయని నేను అని అంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న
విశాల్ మాత్రం నయని ఆర్ యూ ఆల్ రైట్ ఓకేనా అంటే నా ఓకే సా ఓకే ఆర్యవా విశాల్ బాబు అని చెప్తూ ఉంటుంది నయని. ఇక అనుతోటి అను ఇది ఇంగ్లీష్లో ఉంది కదా, నేను ఇంగ్లీష్లో చెప్తాను నువ్వు తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలి, ఎందుకంటే నాకు ఏదైనా తప్పుగా మాట్లాడితే నువ్వు దాన్ని కవర్ చేయాలి అను అంటూ ఉంటుంది. ఇక అను నయని కలిసి వెళ్తారు. ఇక నయని మాత్రం ఆర్యవర్ధన్ చాలా గొప్పవాడు కానీ అతనికి తెలియని మనోకోణం ఉంది అనగానే ఇక అందరూ అక్కడ చాలా టెన్షన్ పడతారు. విశాల్ మాత్రం ఓ నయని ఏంటి నయని ఇది అని తల పట్టుకుంటాడు. ఆర్యవర్ధన్ కూడా అలానే చూస్తూ ఉంటాడు. ఇక అను కూడా అలానే చెప్తూ ఉంటుంది ఆర్యవర్ధన్కు చాలా గొప్పవాడు, తను బిజినెస్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, తను పేద ప్రజలకు ఎంతో సేవ చేశాడు, పేద ప్రజలను తన వాళ్ళగా కాపాడుకున్నాడు, తనకు ఫండ్ వచ్చినా కూడా తన సొంత ఖర్చుతో కూడా తన ప్రజలకు సేవ చేశాడని చాలా గొప్పగా పొగుడుతూ ఇంకా చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న కసియును తిలత్వం మాత్రం అదేంటి మనం రాసింది ఒకటైతే తను చదువుతుంది ఇంకోటి ఏంటి ఏం జరిగింది అని ఆలోచిస్తారు. ఇక నయని అలా స్పీచ్ అయిపోవడంతో చాలా బాగుంది నయని అని అను అంటూ ఇద్దరు చేతులు కలుపుకొని అక్కడి నుంచి కిందికి వస్తూ ఉంటారు. ఇక కసీవును తిలత్తమని చూసిన నయని ఏంటి దిమ్మ తిరిగిందా మీకు, ఇప్పుడు అర్థమైందా ఈ నయని అంటే అను అంటే ఏంటో, మీరు ఆర్యవర్ధన్ను బ్లాండ్ చేయాలని చేశారు కానీ మేము అది రివర్స్ తీసి తిప్పి కొట్టాం మీకు, ఇప్పుడు ఎలా ఉంది అని నయని అను అనుకుంటూ ఉంటారు. ఇక కిందికి రావడంతో ఆయన విశాల్ను అడుగుతూ ఉంటుంది నయని ఎలా ఉంది స్పీచ్ సార్ విశాల్ బాబు అంటే సూపర్ నయని అంటూ ఉంటాడు. ఇక ఇదంతా నా ఆర్య కూడా సూపర్ నయని అంటూ ఉంటే ఇదంతా గొప్ప అంతా నయని అనుకే సార్ అనుయే అదంతా రాసిచ్చింది నాకు చెప్పమని చెప్పింది అంటే ఓ అను నువ్వు కూడా సూపర్ ఇద్దరు చాలా సూపర్గా చెప్పారు అంటే ఇక నయని కసి ఉండు తిలోత్తమ చాలా అవమాన ఫాలైనట్టు ఫీల్ అవుతారు. ఇక రాగసుధ మాత్రం ఇదంతా ఏదోలాగా జరిపోయింది, అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు, ఇక్కడ నేను ఇచ్చిన ఆడియో ఏమైందో కూడా అర్థం కావట్లేదే, నా ప్లాన్ అంతా ఫెయిల్ అయింది అని అనుకుంటూ ఉంటుంది. మీకు ఇక ఈ ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.